ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకు అది సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మట్టి నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. పోలవరంతో పాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి కేరాఫ్గా మారాయన్నారు. ఆఖరికి స్కూళ్లలో కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ ఏపీ సీఎం అండ్ కో నిధులు గోల్మాల్ చేశారని ఆరోపించారు వీర్రాజు. అవినీతికి పరాకాష్ట పట్టిసీమ ఎత్తుబోతల పథకం. ఈ అవినీతిని తవ్వడానికి గుణపాలు సరిపోవు, బుల్డ్రోజర్లు కావాలి, ప్రొక్లైన్లు కావాలి. 10 టన్ లారీలో మట్టి తీసి వేయడానికి 4 లక్షలు, వెరసి 67 కోట్లు. పట్టిసీమ ఎత్తుబోతల పథకాన్ని చూడండి, స్పిల్వేకు ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్పిల్వేకు ఉన్నటువంటి లెంగ్త్ ఏంటి, స్పిల్వేలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, పట్టిసీమలో ఎన్ని భాగాలు ఉన్నాయి. పట్టిసీమకి 1660 కోట్లు ఎందుకయింది, స్పిల్వే ఒక్కదానికి 1400 కోట్లు ఖర్చు ఎందుకయ్యింది. పట్టిసీమ అనేది 1125 కోట్లతో స్టార్ట్ అయింది, 1667 కోట్లకు వెళ్ళింది. 1125 కోట్లతో స్టార్ట్ అయినటువంటి పట్టిసీమ 22% ఎక్సెస్ వేస్తే సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ప్రతిపాదన అందులో ఉండగా 22% తోటి 1400 కోట్లకు వెళ్ళినటువంటి టెండరు మరలా 1667 కోట్లు ఎందుకయ్యింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు. పంపు సెట్లు 30 వేయాలి కానీ 24 వేశారు. ఒక్కొక్క పంపు సెట్కి కాస్ట్ వెరసి దానికి 342 కోట్లు 30 పంపు సెట్లకి వేశారు. మట్టి తీయడానికి 67 కోట్లు ఇచ్చారు. కింద స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ఎన్ఆర్ఈజెస్ టైఅప్తో వేసినటువంటి రోడ్లో ఏ పర్సెంట్ అయితే ఎంత, ఎన్ని కిలోమీటర్లు వేశారు, ఎంత అవినీతి జరిగిందని కింద స్థాయి దాకా వెళతాము. రాష్ట్రానికి అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఈవేళ కూడా చెప్తున్నాం, ఇక ముందు జరిగేటువంటి అభివృద్ధిని మీరే చూస్తారు. ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటారు, ఇలాంటి పరిపాలన చేయాలా, ఇలాంటి అవినీతికరమైన పరిపాలన చేయాలా అని మేము నేను